Hello friends, welcome back to my channel Easy Home Cooking. Ivala meeku sunnundalu ela cheyalo chupistanu. Nenu bellam sunnundalu panchadara sunnundalu rendu chesanandi. Chala easy recipe, chala tasty ga untayi. Bellam sunnundalu aithe chala healthy kuda. But ma pillalu adugutaremo ani panchadara sunnundalu kuda chesan anamata. So recipe aithe idi. Nenu din kosam ani 2 cups of menappappu teesukuni రోస్ట్ చేస్తానండి. చాలా లో ఫ్లేమ్లో స్లోగా రోస్ట్ చేసుకుంటే అది మంచిగా తోరగా ఏగిపోతుంది, మాడిపోకుండా, ప్లస్ మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. హై అసలు పెట్టద్దండి, మీడియం నుంచి లో ఫ్లేమ్ వరకు పెట్టుకోండి. అలా మంచిగా తోరగా ఏగిపోయాక ఒక 3 టేబుల్ స్పూన్స్ రైస్ కూడా వేసి స్టవ్ ఆపేసాక రైస్ వేసి ఫ్రై చేయండి. కొంతసేపట్లోనే రైస్ మొత్తం రోస్ట్ అయిపోతుంది. ఇలాగా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలాగా. సో దాన్ని మంచిగా చల్లారబెట్టేసుకోండి. అదే పెనంలో ఉంచేస్తే మాడిపోతాయండి, అందుకనే వేరే ప్లేట్లోకి తీసి చల్లారబెట్టేసాను. దీంట్లో నుంచి ఒక కప్పు తీసుకుని దాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేశాను. తర్వాత చల్లించుకున్నాను కూడా అండి, బరక్కగా లేకుండా. ఇది బెల్లం పొడి. బెల్లం పొడి అయినా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం స్మూత్గా రావడానికి కోసం అని. సో ఇలా వచ్చిందనమాట పిండంతా. దాంట్లో కరగబెట్టిన గోరువెచ్చని నెయ్యి వేసాను. గోరువెచ్చగా ఉంటే చాలండి, వేడిగా ఉండక్కర్లేదు. కాకపోతే అప్పుడే కరగబెట్టాను, గిన్నె వేడిగా ఉంది, అందుకే నేను అలాగా క్లాత్తో పట్టుకున్నాను. సో ఆ కరగబెట్టిన నెయ్యి వేసాక మంచిగా కలుపుకోండి. మీకు తెలుస్తుంది కదా మీకు ఎంత నెయ్యి కావాలనిపిస్తే అలాగా. సో నేను మా ఇంట్లో మా టేస్ట్ ప్రకారం నెయ్యి వేసాను. అలా వేసాక ఇలాగ కొంచెం ముద్దలాగా తీసుకుని దాన్ని లడ్డూల్లాగా చుట్టుకున్నాను. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచిగా వచ్చేసిందో, సూపర్ టేస్టీగా కూడా ఉంటాయండి. సో బెల్లం సున్నుండలు ఇవి. దీని తర్వాత నేను పంచదార మళ్ళీ మిగిలిపోయిన ఇంకో కప్పు మినప్పప్పు మిక్స్ గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ చేసుకున్నాను. దాంట్లో మళ్ళీ నెయ్యి వేసి బాగా కలిపేసుకుని మళ్ళీ పంచదార సున్నుండలు చుట్టుకున్నాను అనమాట. కాకపోతే నాకు తెలియకుండానే ఎక్కువ నెయ్యి వేస్తానండి, అందుకని చాలా సాఫ్ట్ అయిపోయినాయి. మీకు అది కూడా చూపిస్తాను. చూసారా ఉండ కడుతున్నప్పుడే అవ్వట్లేదు నాకు, చాలా సాఫ్ట్ అయిపోయినాయి అన్నమాట. కానీ చాలా హెల్దీ అండి బెల్లం సున్నుండలు. అయితే ఎవరికైనా పెట్టచ్చు, మంచిగా చేసి పెట్టండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి నా వీడియోస్ని. ఇంకా మంచి ట్రెడిషనల్ రెసిపీస్ ఇంకా చాలా చూపిస్తాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.